సిటీకేబుల్ వార్తలకు స్వాగతం. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను డీఐజీ ఏవీ రంగనాథ్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర పోలీస్ అధికారులు పరిశీలించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, సీసీ కెమెరాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పీజే పాటిల్, డీఐజీ ఏవీ రంగనాథ్, ఇతర పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గత కొన్ని రోజుల క్రితం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో స్వల్ప అనారోగ్యంతో చికిత్స పొంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖేందర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వల్ప అనారోగ్యానికి గురై ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన అనంతరం ముఖ్యమంత్రి ఆయన ఆరోగ్య విషయంపై పలుకరించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చైర్మన్ తెలిపారు. భైంసాలో హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని, హిందూ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని జిల్లా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఏవోకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా సహాయ కార్యదర్శి జూకూరి సంపత్ వర్మ, నగర సహాయ కార్యదర్శి ఉంద్యాల ప్రకాష్ రెడ్డి, నల్గొండ విభాగ్ సంఘటన కార్యదర్శి కన్నెబోయిన వెంకట్, నాగార్జున, కౌశిక్, తరాల వంశీ, బజరంగ్ దళ్ పూర్తి సమ్మై కార్యకర్త సాయిరాం, చందు, వంశీ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు జరిగే పోరాటంలో కార్మిక వర్గం పాల్గొని ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఎల్ఐసి పోస్టల్ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు ప్రజల ఉపయోగం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రారంభిస్తే నేటి కేంద్ర ప్రభుత్వం వాటిని అనేక సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పరిపూర్ణాచారి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.